పూర్తి వివరాలు చూసే ముందు మన తెలంగాణ రిపోర్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోరు కదూ. మీ శిశిల శ్రీనివాస్. క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తూ నాటి వాజ్పేయి గారి నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు క్యా ప్రతాప్ భాయ్ అని పిలుచుకునే మీరు వారి నాయకత్వ లక్షణాలు కానీ ఆయా అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రస్తుత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ హయాంలో తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తూ ఆ వారిని ఆ అభిప్రాయాలను కానీ మంచిని కానీ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కానీ ఓట్ల రూపంలో ఏ విధంగా తీసుకోవాలనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ దాదాపు ఒక 6 నెలల క్రితమే హర్ బూత్ పర్ భాజపా అనే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంటింటికి సాధ్యమైనంత వరకు ఈ జిల్లాల నియోజకవర్గంలో కాకుండా జిల్లా అంతా కూడా ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది. అనేకమైన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్ర పథకాలను బ్లాక్ చేస్తూ ఉంది. అసలు ఇచ్చే సిస్టంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఇస్తుంది అని చెప్పే పరిస్థితి లేదు. ఓ రకమైన భయం, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే ఈ ఓటు బ్యాంక్ ఎక్కడ పోతుందో మాకున్న ఓటు బ్యాంక్ ప్రజలలోనే. ఈ విధానాన్ని చూస్తే రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకొని అనేకమైన సంక్షేమ పథకాలు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ళ మీద మేము ఇచ్చే పర్సంటేజ్ దాదాపు 1,60,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. ఈ రాష్ట్రానికి 1,00,000 ఇళ్ళు ఇస్తే 1,00,000 ఇళ్ళకు కూడా డబ్బులు పేమెంట్ చేసింది. ఆ పేమెంట్ చేసిన ఆ విధానము లేకుండా ఈ ప్రభుత్వం కూడా దాన్ని పక్క దారులు పట్టిస్తూ ఉన్నది. అసలు చాలా మేము ప్రజల మధ్యలో పోయినట్టయితే అనేక మండలాలు ఎదిరితే బియ్యం పథకం ఏదైతే ఉందో కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ప్రజలలో ఉండే. మేము చెప్తా ఉన్నాం 29.50 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1 రూపాయి కన్స్యూమర్ 1 రూపాయి పెట్టుకుంటా ఉన్నాం. అంటే ఎంత పెద్ద పార్ట్ ఈ టాయిలెట్స్ బహిర్భూమి ఏదైతే ఉన్నదో గ్రామాలల్లో పట్టణాలు ఇచ్చేదానికి కూడా 9,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాని ఎక్కడ కూడా చెప్పడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధానం అన్నిటికీ ఇప్పుడు చేపల పెంపకం ఉన్నది దాదాపు 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది ప్రజలకు చేరవేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తలేదు. కేవలం ఆయన ఫోటో లేకుండా ఆయన కొడుకు ఫోటో కనీసం మినిమం సెన్స్ లేకుండా కూడా ప్రవర్తిస్తూ ఉన్నది. నరేంద్ర మోడీ గారి ఫోటో ఎక్కడ పెట్టడం లేదు. ఇప్పుడు నిన్న చూసినట్టయితే అనేకమైన పథకాలు అవార్డులు ఇస్తేనేమో కేంద్ర ప్రభుత్వం చాలా మంచిది, ఎక్సలెన్స్ అవార్డు లేకుంటే ఈ నగరానికి హైదరాబాద్కి ఇచ్చిన అవార్డ్సో స్వచ్ఛ సిరిసిల్లకి ఇచ్చిన అవార్డ్సో కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేస్తేనేమో నిష్పాక్షంగా చేసినట్టయితే ఏం లేదు. మరి అవినీతిలో 2వ స్థానం ఉన్నదంటే కేంద్ర ప్రభుత్వంకు అనుకూలంగా లేదు ఇచ్చారు అనే విధానం టీఆర్ఎస్ నాయకత్వం మాట్లాడుతూ ఉంది. ఇది ఏ రకమైన బ్లాక్మెయిల్ అర్థం కావడం లేదు. ఓ రకంగా మరి ఇద్దరికి ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉండదా? ప్రతిపక్షంలో చేస్తూ ఉన్నాం. ఇది మా ప్రభుత్వం కాదు. అయినా ఎక్కడ కూడా నిధులు ఆగడం లేదు, ఇచ్చే విధులు ఆగడం లేదు. ఎక్కడ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ టర్మ్ చేసినట్టు అసలు ఎక్కడ కూడా ప్రతిపక్షాలు ఉన్న కాడ ఎక్కడ కూడా అడ్డం పెడతలేడు నిధులు ఇవ్వడానికి. బాధంత ఏంటంటే కనీసంగా కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది నరేంద్ర మోడీ గారి ఫోటో పెడుతుందనే బాధనే తప్పితే ఆ విధానం లేదు. ఈ కేంద్రం చేస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలలో గతంలో తీసుకుపోవడం జరిగింది, ఇప్పుడు కూడా డెఫినెట్ తీసుకుపోవడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అసలు గ్రామాలలో జరిగే గ్రామ పంచాయతీకి ఇచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. బోర్డు టీఆర్ఎస్ పెట్టుకుంటాను, ఉపాధి హామీ 100% కేంద్ర ప్రభుత్వమే మాదని చెప్తూ ఉన్నారు. కనీసంగా వాళ్ళకు ఆ డబ్బులు ఇస్తే కూడా పక్కతో పట్టిస్తూ ఉన్నారు. ఉపాధి కూలీలకు కూడా సరైన డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రం లేదు. మరి వీటన్నిటి కూడా మాకు విజయానికి ఒక ఈజీ ఉంటుందని ఆలోచన కొద్దే ఈ ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలు తీసుకుపోయి ఆ విజయానికి కూడా చాలా అనువుగా మలుచుకుంటామనే ఆలోచన విధానం మాకు ఉంది. దాంట్లో సక్సెస్ అయితే అన్న ఆలోచన కూడా మా దగ్గర ఖచ్చితంగా ఉంది. అయితే మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఒక్కో సంక్షేమ పథకం ఒక్కో వర్గానికి ఉపయోగపడే విధంగా జీవనోపాధికి మెరుగైన విధంగా వారి ఆర్థిక విధానాలను అభివృద్ధిపరిచే దిశలో చేపడుతున్న సంక్షేమ పథక కార్యక్రమాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని రాష్ట్ర నాయకత్వం మీరు అనుకున్న స్థాయిలో ఏ విధంగా ఎందుకు తీసుకెళ్ళలేకపోతుంది? కేవలం సమావేశాల్లో ఇది ఒక థిరిటికల్గా మాత్రమే చెబుతూ ప్రాక్టికల్గా ప్రజల ముందు రాష్ట్ర నాయకత్వం తీసుకెళ్ళలేకపోతుందని ప్రజలందరిలో భావన ఉంది. అయితే ఇదొకటి గమ్మత్తైన సిచ్యువేషన్ ఈ రాష్ట్రంలో. అసలు ఏ రాష్ట్రంలో కూడా ఇంత నియంత పాలన జరుగుతుందని మేము అనుకోవడం లేదు. సంక్షేమ పథకాలను భారతీయ జనతా పార్టీ ఉద్యమాలను ఎన్ని చేసినా ప్రెస్ నొక్కి పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, భయపెడతా ఉంది.
బెదిరిస్తూ ఉన్నది. ఏ పేపర్ అయినా వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే యాడ్స్ ఇచ్చడో అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చడో ఏదో చేస్తూ ఉన్నది. అనేకమైన కార్యక్రమాలు రాష్ట్ర పార్టీ చేస్తూ ఉంది, మేము చేస్తూ ఉన్నాం. అవి ఎక్కడ కూడా ప్రెస్కు రాకుండా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు మొన్న గెలిచిన రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియాని ఎక్కువ వాడుకోవడం జరుగుతూ ఉంది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నేరలేసి ఒక జాతీయ సమస్య అయితే వాళ్ళకి అనుకూలమైన పత్రిక ఏదైతే ఉన్నదో దాంట్లో కనీసంగా చిన్న బిట్ రాదు. ఎక్కడ కూడా నెల రోజులు ఉద్యమం చేస్తే 40 రోజులు ఉద్యమం ఇవ్వాలా? అసలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తీసుకున్నట్టయితే అది కేంద్రం దాకా పోదు. ఒక సపరేట్గా కూడా దానికోసం ఒక ఎంక్వైరీ వేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ రాములు గారు వచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ జరిగితే కూడా వాళ్ళ పత్రికల వార్తలు రావు. మిగతా పత్రికలు వస్తే పత్రికలు అక్కడ పై యజమాని హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ విధానంగా మేము చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకు ఒక్కపోవడం కారణం మీడియానే. ఈ మీడియా తొక్కిపెట్టే విధానంతో పార్టీ చేసే కార్యక్రమం 100% పోతలేవు. ఉదాహరణకు 2000 మందితో ర్యాలీ ఇస్తే చిన్న క్లిప్పింగ్ ఇంతే భారతీయ జనతా పార్టీ ర్యాలీ నిర్వహించింది. అదే ప్రెస్ మీట్ నలుగురు కూర్చుని ప్రెస్ మీట్ అధికార పార్టీ ప్రెస్ మీట్ పెడితే దాని హైలైట్ కలర్ ఫోటో వస్తూ ఉన్నది. మరి ఇవన్నీ చూసినట్లయితే ఒకసారి బాధ అనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో నిష్పాక్షికంగా ఉండే పత్రికారంగం ఏదైతే ఉన్నదో కేవలం ఒక రాజకీయ పార్టీలకో లేకపోతే కొంత వ్యక్తులకో పరిమితం అయితే నిజంగా ప్రజాస్వామ్య విరగ విరుద్ధం. డెఫినెట్ కూడా రాష్ట్ర పార్టీ ఏదైతే ఉన్నదో అనేకమైన కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం. అంటే ఒక్కొక్క దగ్గర ఒక కాన్స్టిట్యున్సీల నాయకత్వం లోపం ఉండవచ్చు. తెలంగాణ రిపోర్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయడం మర్చిపోరు కదూ. మీ శశిల శ్రీనివాస్.